हाय जिमी अला अरवे मम्मी असले कुकल भयो భయపడ్డట్టే దీనికి భయపడుతుంటా నమస్తే నమస్తే ఇకపోతే ఇది మా ఒక్కగానొక్క కూతురు పేరు శైలజ ఆల్రెడీ మీకు పరిచయం అయ్యింది హలో చూడు శంకర్ కృష్ణ బిర్యానీ సరంజామా అంతా రెడీ అమ్మడు ఇతను తీసుకెళ్ళి వంటక చూపించు నచ్చితే కూతుర్నిచ్చి కట్టబెడతారా కట్టబెడితే తప్పేంటంట కుర్రాడు అందగాడు చదువుకున్నవాడు పైగా వంట తెలిసినవాడు అతనికి ఇచ్చి చేస్తే అమ్మాయి సుఖపడుతుంది అది కాదండి మన అమ్మాయి అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను నువ్వు పద సార్ బిర్యానీ రెడీ సార్ ఇంత స్పీడా మరి నీలాగే అనుకున్నావా నేను కాలేజీకి వెళ్తాను బాయ్ మమ్మీ బాయ్ బాయ్ సీ మిస్టర్ వంశీకృష్ణ ఈ రోజు నుంచి నీకు ట్రిపుల్ డ్యూటీ వేస్తున్నా సార్ అంటే అంటలు కూడా నేనే తోవాలా అది కాదే కళ్యాణ కృష్ణ నీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది అందుకే మా అమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా గిల్లకు ఇది కల కాదు నిజమే स्विमिंग पूल मिम्मेल्ल सेव चेयगलिगानु अंतकंटे लोतैन अगाधमकु मिम्मेल्ल तोसेसानु प्रेमिंचानु अंते कदा मोदटि रात्रि भार्याभर्तलु मनसु विप्पि मात्लाडुकुंटे వాళ్ళ దాంపత్యంలో ఏ అనుమానాలు అపోహలు ఉండమంటారు నేను దీని చాలా స్పోర్టివగా తీసుకుంటాను లేదండి నేను ఇప్పటికే అతన్నే ప్రేమిస్తున్నాను అతనితోనే జీవితం పంచుకోవాలనుకుంటున్నాను మరి విషయం పెళ్ళికి ముందే ఎందుకు చెప్పలేదు నీతో చెప్పే అవకాశం అమ్మ నాన్న నాకు ఇవ్వలేదు నేను ప్రేమించిన వ్యక్తి అసమర్థుడని వ్యసనపరుడని అతనికి నన్నించి చేయడానికి మా వాళ్ళు ఒప్పుకోలేదు పైగా మిమ్మల్ని చేసుకోకపోతే చస్తామని బెదిరించారు చూడు నేనటి దాకా నువ్వు విఠలరావు గారి కూతురివి కానీ ఈ రోజు గోపాలకృష్ణ భార్యవి నువ్వు అతనితో వెళ్ళిపోతే లోకం నేను నచ్చక వెళ్ళిపోయావు అనుకుంటుంది కానీ అతను ఇష్టపడి వెళ్ళిపోయావు అనుకోదు అలాగని తాళి కట్టాను కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా నాతోనే కాపురం చేయమని చెప్పే మూర్ఖుని కాదు నేను ఎంతటి ఎదురు దెబ్బలైనా గుండె నిబ్రంతో ఎదుర్కోగల శక్తి నా అనుభవాలు నాకు నేర్పాయి చూడు గోపాలకృష్ణ నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసింది దాంతో కాపురం చేయడానికి అంతగాని వీడితో పంపిస్తానికి కాదు అయినా అది ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిందే నేను మీరు నిర్ణయించే మీ అమ్మాయి సుఖపడుతుందని నాకు ఇచ్చి పెళ్లి చేశారు కానీ శైలజ తను ప్రేమించిన వాడి దగ్గర అయితేనే సుఖంగా ఉండగలనంటుంది ఈ జులై ఒకటో దగ్గర నా కూతురు సుఖంగా ఉండగలదనుకోవడం భ్రమ గోపాలకృష్ణ గారు మీ మాటకు విలువ ఇచ్చి ఇక్కడికి వస్తే నన్ను ఇలా అవమానిస్తారా ఈ మొండి మనిషి సంగతి నాకు ముందే తెలుసు వస్తాను దయచేసి మీరు ఆగండి చూడండి ఇతను వ్యసనపరుడని మీరు అంటున్నారు కానీ ఇతన్ని మార్చుకోగలనని మీ అమ్మాయి అంటుంది మీరు బలవంతంగా నాతో తాళైతే కట్టించారు గానీ కాపురం చేయించలేరు కదా అవును చావైనా బ్రతికైనా అతనితోనే ఆహా అయితే వెళ్ళవే వెళ్ళు వాడితోనే చావు నాకు అసలు కూతురే పుట్టలేదు అనుకుంటాను పుట్టిన పురుషులనే చచ్చింది అనుకుంటాను ఆవేశంలో ఆ మాట అన్నారు కానీ నిజంగానే తను ఏమైనా అగాయత్యం చేసుకుంటే కన్నవాళ్ళు మీరు భరించగలరా
ఒకగానొక కూతుర్ని పోగొట్టుకొని మీరు సంతోషంగా ఉండగలరా ఆలోచించండి సార్ మంత్రాలు మంగళసూత్రాలు మనుషుల్ని కలపగలవు కానీ మనసుల్ని కలపలేవు ఇంతవరకు మీరు నాకు మూడు డ్యూటీలు వేశారు ఒకటి నాకు ఉద్యోగం ఇచ్చారు రెండు నన్ను వంటవాణ్ణి చేశారు మూడు మీ అమ్మాయిని పెళ్లి చేశారు కానీ నాలుగో డ్యూటీ నేను తీసుకుంటున్నాను అదేంటో తెలుసా మీ అమ్మాయిని తను కోరుకున్న వాడి దగ్గర చేర్చడం దయచేసి వాళ్ళిద్దరిని కలపండి నా మాట కదా అనకండి ప్లీజ్ సార్ చూడవయ్యా పెళ్ళైన తర్వాత భార్య రోగిస్తుందని తెలిస్తే జాలి పడచ్చు గయ్యాలిదని తెలిస్తే రాజీ పడచ్చు కానీ తను వేరొకరిని ప్రేమిస్తోందని తెలిసి కూడా అతనితో పంపించాలనుకుంటున్నావే నిజంగా నువ్వు ఇక నేను వెళ్ళొస్తానండి ఎక్కడికి వెళ్తావయ్యా రేపటి నుంచి ఇక్కడే నా దగ్గరే ఉద్యోగం చేయొచ్చు వద్దు సార్ ఐదో డ్యూటీని వెతుక్కుంటూ వెళుతున్న ఈ గోపాలకృష్ణుని మీ ఘటన తాలూకు జ్ఞాపకంగానే మిగిలిపోనండి నేను సరదాగా నేర్చుకున్న వంట నాకు బ్రతుకు తీరు చూపించింది ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కుక్గా జాయిన్ అయ్యి మీ ఫ్లాట్స్ లో అద్దెకు చేరాను ఇన్నాళ్ళు నిజం తెలియక మేమంతా అనవసరంగా నిన్ను అనుమానించాం అవమానించాం నువ్వు చేసింది ఎంతో గొప్ప త్యాగం గోపాలకృష్ణ కానీ ఈ విషయం ముందే ఆమెతో చెప్పి పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా తను ఎవరో నాకు తెలియక ముందే లిఫ్ట్ లో నాకు కథ చెప్తాను అన్నవాడిని ఆమెతో జీవితం పంచుకోవాలనుకున్నప్పుడు చెప్పకుండా ఎలా ఉండగలను చెప్పండి పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నా గతం తనకు చెబుదామని ఓ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ సమయానికి తన ఇంట్లో లేదు వాళ్ళ నాన్నగారు ఉన్నారు చూడు బాబు ఈ రోజుల్లో పెళ్లి చేసుకుని పెళ్లాంబెడ్లతో కాపురం చేస్తున్న వాళ్లే మోసం చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు అలాంటిది మంచి మనసుతో ఓ అమ్మాయి జీవితాన్ని కాపాడటానికి నువ్వు చేసిన సాయం చాలా గొప్పది అదే మనసుతో నాకు చిన్న సాయం చేసి పెడతావు బాబు ఏం చేయాలో చెప్పండి నీకింతకు ముందే పెళ్ళైన సంగతి నా కూతురు చెప్పనని మాటివు ఏంటి సార్ మీరు అనేది నాకు ఇంకా ఎదిగిన ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళకు పెళ్లిళ్ళు చేయవలసిన బాధ్యత నాకుంది కానీ వసుంధరది బాధ్యతల గురించి కానీ బాధల గురించి కానీ ఆలోచించే వయసు కాదు ఇప్పుడు నీ గతం గురించి తెలిసినట్టయితే నువ్వు రెండో పెళ్లి వాడవని వద్దంటుంది కానీ ఇంత ముఖ్యమైన విషయాన్ని తనకు తెలియకుండా దాచడం పెళ్ళైన తర్వాత చెబుదాం బాబు అప్పుడు తానే సర్దుకుపోతుంది నీ నీళ్ళలో నా కూతురు హాయిగా ఉంటుందన్న నమ్మకం నాకుంది దయచేసి నా మాట కాదనకు బాబు ఆ రోజు ఆయన నా దగ్గర మాట తీసుకున్నారు ఈ రోజు ఆ నిజాన్ని చెప్పడానికి ఆయన లేరు మీరంతా ఆయన నావల్లే చనిపోయారు అనుకుంటున్నారు కానీ అది మాత్రం నిజం కాదు తన కూతురు జీవితం నాశనమైందనే బాధను తట్టుకోలేక ఆయన చనిపోయారు నేను అపార్థం చేస్తున్నావయ్యా మమ్మల్ని క్షమించు క్షమించమని చేతులు పట్టేసుకుంటే మీ తప్పులు ఒప్పులేకపోతాయా ఏం చేయాలో చెప్పు విడిపోయిన గోపాలకృష్ణ దంపతుల్ని కలపాలి దానికి మేమంతా ఏం చేయాలో చెప్పు వారిని అమ్మ కడుపు మాట రాజ్బాబు రేలంగి మీరేం చేయక్కర్లేదు మీరు విసిరేసిన సామాన్లన్నీ మీరే తీసుకెళ్లి గోపాలకృష్ణ ఫ్లాట్ లో పెట్టండి చాలు మేము వెళ్లి వసుంధర్ని ఒప్పించి తీసుకొస్తాం